ఇప్పుక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపారు ఎప్పుడూ లేని విధంగా ఏమిటి అంటే కేవలం ఈ ఎలక్షన్స్ గెలవాలి ఇది ఒక్క ఎలక్షన్ ఆయన ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతూ ఉంది ఈ ఎలక్షన్ గెలిస్తే నాకు తిరుగు ఉండదనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ రీసోర్సెస్ని వాడి పేదవాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తా ఉన్నారు అంటే ఇది అన్సస్టైనబుల్ ఇది తెలివైన వాళ్ళందరికీ తెలుసు కానీ కొంతమంది పేదవారికి ఇవి పాపం తెలియదు వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని అనుకుంటే అనుకోవచ్చు వేరే వాళ్ళ మీద పన్నులు వేసో అప్పులు తీసుకొచ్చో చేస్తున్నారు చేసినప్పుడు ఏమి ఈ ఓటు స్ప్లిట్ అనేది ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది తనకు తయారై ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో పొరపాటున జరగరాంది ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు అనే ఒకే ఒక బలమైన కారణంతో పాతవి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి పనిచేయాలనుకుంటున్నారు సో రాష్ట్రము తరాల భవిష్యత్తు గురించే తప్పించి ఇది వ్యక్తులకి సంబంధించిన ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికైనా అయినా ఇంకొకళ్ళ మీద వ్యక్తుల మీద ఏముంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాకైనా జగన్ వ్యక్తిగా ఏముండదు ప్రజలకు నష్టం జరుగుతుందని బాధపడి ఫైట్ చేస్తాం తప్పించి మాకు ఇండివిజువల్గా ఏముంటుంది స్పెషల్ స్టేటస్ మీద మీ స్టాండర్డ్ స్పెషల్ స్టేటస్ అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నాకు ఇరవై మూడో ఇరవై ఐదో ఎంపీలు తీసుకురండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు మరి ఐదేళ్ళు ఉంది కదా ఒక్కసారన్నా దాని గురించి మాట్లాడారా ఈరోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా బీజేపీ అనేది దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీ మరో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లోకి రాబోతుంది ఈ రాష్ట్రంలో మనకున్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు మనం సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎవరు రోజున శాసించే స్థాయిలో లేరు కేవలం స్నేహపూర్వక వాతావరణంతో మాత్రమే కొన్ని సాధించుకోగలం తప్పించి మనం ఏదో హడావుడి చేసినంత మాత్రాన మీడియాకి నేను లేకపోతే బాబుగారో మేము తెచ్చేస్తాం అని ఇట్లా చెప్పినంత మాత్రం పని జరగదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే స్నేహపూర్వకంగా ఏవైతే మేము తెచ్చుకోగలమో దానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం అంతకంటే నేనే కాదు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఈ రోజున దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ మీరు రాజకీయాల్లోకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ దిగుతారన్నప్పుడు గల్లా జయదేవ్ గారు ఏమన్నారు మీతో గల్లా జయదేవ్ గారితో నేను మొట్టమొదటి మాట్లాడాను నాకు బాబు గారు వీళ్ళు చెప్పారు ఇట్లా జయదేవ్ గారు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు పాలిటిక్స్లో నుంచి మీరు రండి అంటే నేను జయదేవ్ గారికి కాల్ చేసి ఏంటి గారు ఇట్లా చెప్తున్నారు పార్టీ నుంచి మీ అభిప్రాయం ఏంటి మీరు నిజంగానే అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే నాకు కొంచెం టైం కావాలన్నారు ఆయన ఆలోచించుకొని చెప్పారు ఆయన చెప్పే వరకు నేను అడుగు వేయలేదు ఆయన ఎస్ నేను చేయట్లేదమ్మా నువ్వు చేసుకున్నప్పుడే నేను ఐ స్టార్ట్ అయ్యా పోలవరంది నేను యాక్చువల్లీ ఒక మొత్తం ఏపీ గురించి తెలుసుకుంటున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్గా ఎప్పుడో అసలు చేసి డెబ్భై ఐదు శాతం పనులు అప్పుడే అయిపోయి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కదా అది పోలవరం అనేది అదే చెప్పేది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ గారిని కానీ ఇంకొకళ్ళని కానీ అసలు ప్రాజెక్టుల గురించి అడిగే ఇది ఏమీ ఉండదు సో కేవలం తన కేసులు ఈ వీటి గురించి తప్పించి చాలా ఒక పోలవరం అనే కాదు రాజధాని కానీ చాలా మీరు ఈ ప్రాంతంలో చూస్తే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి వాటిని ఎలా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక కానీ ఒక పద్ధతి కానీ దానికి నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలి అనేది లేదు అదే చెప్తున్నాను కదా ఆయన మైండ్ సెట్ అంతా ఎలా ఉంది అంటే ఒక వ్యక్తికి ఇండివిజువల్గా మనం ఒక ఐదు వేలు పదివేలో బెనిఫిట్ చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు అంతేగాని ఈ పోలవరం అయితే ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా బాగుపడుతుంది వాళ్ళ ఆదాయం పెరుగుతుంది తరతరాలుగా మంచి జరుగుతుంది అనే మైండ్ సెట్ నుంచి ఆయన వెళ్ళిపోయారు పూర్తిగా ఏది చేసినా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆ ఓటు నాకు రావాలి దీనికి చేయాలంటే ఐదు వేలు ఇవ్వాలా పదివేలు ఇవ్వాలా రెండు వేలు ఇవ్వాలా దీనితోటి ఏంటంటే ఈ అప్పులన్నీ అయిపోతే రేపు ఏ రోజున మనం డబ్బు సంపాదించాలంటే దానికి ఒక స్ట్రక్చర్ లేకుండా రాష్ట్రం అధోగతి పడుతుంది మూడు రాజధానులు ఏంటి సార్ ఇప్పుడు ఫైనల్గా ఏంది ఏది ఇప్పుడు వైజాగ్ అని అనుకుందామా లేదంటే అమరావతి అనుకుందామా ఏమనుకుందాం కమింగ్ డేస్లో ఏదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మీకు దీనికి ఒక ఎనాలజీ చెప్పాలి తెక్కలోడు తిరణాలకు పోయి పైకి కిందకి తిరుగుతూ ఉంటాడంట ఎందుకు చెప్తున్నానంటే అంటే ఏం చేయాలో తెలియక ఇది పరిస్థితి పోనీ ఏది ఏదో ఒకటన్నా చెయ్యి నువ్వు మూడిట్లో దాని గురించి ఎట్లా ఎక్కడ నుందా మూడు రాజధానులు పోని నువ్వు ఒక గ్రేటెస్ట్ ఐన్ స్టీన్ లేకపోతే ఇంకో గొప్ప ఇన్నోవేటర్ అనుకుందాం నిన్ను ఇంకెక్కడన్నా చూపించారా మూడు రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా ఈ కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ ఎక్కడన్నా కేవలం కక్ష ఈ వ్యక్తికి కీర్తి రాకూడదు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అర్థంగా అందేందంటే ఆయన శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు నేను కాదు ఎవరు శాశ్వతం కాదు ఈ రోజు ఏ రోజున తెలియని పిచ్చితో అదే ఆయన చక్కగా డెవలప్ చేసుకుని ఉంటే ఈ రోజున మా అలాంటి వాళ్ళు వచ్చా రావాల్సిన అవసరం ఉండేది కాదు అదే దురదృష్టం టీడీపీ వస్తే అధికారింలోకి రాజధానికి వచ్చేసే అవకాశం ఉంది సార్ టీడీపీ వస్తే అసలు రాకముందే అమ్మా ఆల్రెడీ ఒక పాజిటివ్ మూమెంటమ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఒక వేవి అయితే స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ కరెక్ట్ ఈ ఈ అపార్ట్మెంట్సే మొన్నటి వరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా సేల్ అవనాయి ఈరోజు హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి సేల్ అవుతున్నాయి అంటే ఏంటి సేల్స్ పీపుల్ బాగుపడతారు మార్కెటింగ్ పీపుల్ బాగుపడతారు మధ్యలో బ్రోకరేజ్ చేసుకునే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడితే వాళ్ళు పార్టీలు చేస్తారు పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి సో ఒక రోడ్ అన్నీ ఏ టు జెడ్ వచ్చేస్తుంది మీకు కొన్ని కొన్ని ఒక ముప్పై నలభై ఇండస్ట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చిన వాటన్నిటిని ఆపేశారు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండాల్సింది ఇరవై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇట్లా ఇండో యూకే యూనివర్సిటీని క్యాన్సిల్ చేశారు ఇవన్నీ ఒకటి స్టార్ట్ అయితే ఎంత భవన నిర్మాణ కార్మికులు కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి వస్తుంది అంటే అంతా స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు వాళ్ళందరి యాక్టివిటీ మొదలైతే కొన్ని లక్షల మందికి పాజిటివ్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ ఇంతకీ చెప్పలేదు మీరు టీడీపీ హయాంలోకి వస్తే గనుక అధికారంలోకి వస్తే ఏది మనకి రాజధాని చేసే అవకాశం ఉండే అవకాశం డెఫినెట్ గా అమరావతి అందులో ఇక దాని గురించి మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటే మాకు ఇంకా ఏమో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంతమంది వాళ్ళ వాళ్ళ పంట పొలాలను సైతం త్యాగం చేసి ఇన్నాళ్ల పాటు నిర్వీర్యంగా అయిపోయింది ఇక్కడ పెడతారో లేదో ముప్పై ఎకరాల ఒక వ్యక్తిని నమ్మించినప్పుడు ఎలా అసలు దాని గురించి వేరే ఆలోచన ఉంటుంది పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉంటుంది సినిమాలు చూస్తూ ఉంటారు సార్ నేను తక్కువ సినిమాలు చూసేది నాకు ఏదైనా టైం ఉంటే ఏదో ఒక నాలెడ్జ్ ఎక్విజిషన్ మీద ఎక్కువ ఉంటాను నేను సినిమాల కన్నా సినిమాలు ఫ్యామిలీతో ఉన్నప్పుడే చూస్తాను మీకు ఏంటి సార్ జనరల్గా మీ సిచ్యువేషన్ లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళది ఒక ఏదైనా ఉంగరము లేకపోతే ఏదైనా నమ్మకము ఏదోటి పెట్టుకుంటారు మిమ్మల్ని చూస్తే లేదు దేవుడి మీద మీద నమ్మకం లేదా అట్లానే లేదు కానీ ఇప్పుడు అన్నెసెసరీగా అటు మెయింటెనెన్స్ అవి పెట్టుకోవటం ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు సింపుల్ గా కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది అంతగా తప్పించి పెద్దగా నాకు వాటి మీద ఎక్కువ ఉండదు నేను ఓన్లీ నమ్ముకునేది నాలెడ్జ్ని హార్డ్ వర్క్ హీరోట్ నమ్ముకుంటా మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే మీరు చాలా పనులు చేశారు అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటర్ కానీ బోర్వెల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేసిన ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇవి ఖచ్చితంగా చేయాలి అని మీరు అనుకున్న పనులు అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయమ్మా అంటే లోకల్గా ఇష్యూస్ కొన్ని అంటే చెప్పలేనన్నా ఉన్నాయి బట్ బేసిక్గా ఈ ప్రాంతం నేను చేయాలనుకునేదానికన్నా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కోరుకునేది అంటే బేసిక్ రోడ్స్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీరు సర్ప్రైజ్ అవుతారు చుట్టుపక్కల డ్రింకింగ్ వాటర్ లేదు అంటే అదే చాలా మందికి తెలియని రెండు తర్వాత మూడోది ట్రాఫిక్ బే అంటే నేను పార్లమెంట్ మెంబర్ని కాబట్టి నేను పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చే చెప్తున్నా బ్రిడ్జెస్ ట్రాఫిక్ని బ్లాక్ చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జెస్ తర్వాత వీటన్నిటికన్నా కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇళ్ళు పక్కా ఇళ్ళు వాళ్ళు ఏంటంటే పాపం చాలా పావర్టీ ఉంది ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీస్లో కానీ ముస్లిమ్స్లో కానీ ఇట్లా వాళ్ళకి ఇల్లు అనేది ఒక డ్రీమ్ రెండు మూడు లక్షలు పెట్టి కొనుక్కోలేరు వాళ్ళ వల్ల ఏ పని కట్టలేరు అసలు అది అదొక బిగ్గెస్ట్ అలాంటివి కొన్ని సాల్వ్ ఎలా చేయాలనే దాని మీద మేము కొంత ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి ఇప్పుడు టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే అది ఆయనకు పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని ఎలా కూడా లేదు ఓన్లీ ఏంటంటే వన్ సెంట్ పట్టాలని ఇచ్చారు ఆ ల్యాండ్ అక్కడ చూపిస్తున్నారు తప్పించి దాంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు అసలు వీళ్ళ వల్ల ఏ పని కాదు మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఐదు వేలు ఆరు వేలు ఆదాయం వస్తుందంట ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళతోటి ఇల్లు ఎలా కడతారు వాళ్ళు ఇంపాసిబుల్ సో అట్లాంటి వాటికి ఏమన్నా మేము ఒక స్మాల్ యూనిట్స్ లాగా చేసి ఏదన్నా ఫండ్స్ కొంత మేము తీసుకొని ఓన్గా అంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కానీ లేకపోతే సక్సెస్ఫుల్ అంటే చాలామందికి తెలియదు కూడా వాస్తవంగా నాకు కూడా ఇంత పావర్టీ ఉందని నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఇది సమా అంటే కొంచెం ప్రపంచానికి తెలియజేయటం గవర్నమెంట్ సపోర్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి వాటిని ఏంటంటే మనం కన్విక్షన్ తోటి రిపీటెడ్గా ఫాలో అప్ చేయాలి చేస్తే అవ్వదు అనేది నేను జనరల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ నో ఎంతో కొంత మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న ఏదో విధంగా చేయగలను నమ్మకం ఉంది నాకు ఇట్లా చాలా ఉన్నాయి మా పనులు టైం కూడా సరిపోదు మీకు ఇంటర్వ్యూ